సిఐడియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె నేడు 27వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా నేడు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో నార్సింగి మండలంలో అంగన్వాడీ టీచర్లను హైదరాబాద్ వెళ్లకుండా ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ నార్సింగి మండలంలో తాము విధులు నిర్వహిస్తున్నా కూడా సిఐటియుకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా పోలీసులు తమల్ని అరెస్ట్ చేయడం జరిగిందని, తమ యూనియన్ జేఏసీ అని చెప్పినా వినకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి నార్సింగి పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలి తీసుకురావడం చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలు ధర్నా చేయడం జరుగుతుంది. మేము జేఏసీ యూనియన్ లో ఉన్నాము, సిఐటియు లేదన్నా కానీ ఇక్కడ మమ్మల్ని పోలీసు వారు పిలిపించి అరెస్ట్ చేయడం జరిగింది. ధర్నా జరిగేది సిఐటియు యూనియన్ వాళ్ళు చేస్తున్నారు, మేము జేఏసీలో ఉన్నాము. మాకు ఈరోజు ప్రగతి భవన్ ఉండడం విషయం కూడా మాకు ఇక్కడ సిఐటియు యూనియన్ కాదని చెప్పినా కూడా, వాళ్ళు జేఏసీ అని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి మమ్మల్ని మీకు మా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నట్టు తీసుకొని వచ్చింది.